ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాం. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. అసలు ఎట్లా చూస్తారండి ఈ మొత్తం పరిణామాన్ని? సినీ పరిశ్రమకు సంబంధించి ఉన్న ఒక ప్రధానమైన సమస్యని పవన్ కళ్యాణ్ లేవనెత్తారు. ఈ విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సమంజసం కాదు, తన అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు ఇదంతా కూడా ఒక కులం కోణాన్ని ఆపాదించే ప్రయత్నం చేయడాన్ని ఎట్లా చూడాలండి శ్రీనివాస్ గారు? ఇది చాలా స్పష్టంగా అర్థమవుతుందండి. ఒక 10 రోజుల క్రితం కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి గారు చెప్పారు ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉండండి అని. అలాగనే ప్రశాంత్ కిషోర్ రాబోతున్నాడు, ఇక పని మొదలు పెడతాడు అని. జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థలన్నిటినీ, ముఖ్యంగా ఆర్థిక అంశాలన్నిటినీ ప్రభుత్వ పరిధిలోకి తీసుకొచ్చే ప్రాసెస్ లో ఇప్పటి వరకు మద్యం గవర్నమెంట్ అమ్ముతుంది, ఇసుక గవర్నమెంట్ అమ్ముతుంది, మరి మొన్న వాళ్ళ అధికారిక వాళ్ళ పత్రికలోనే వచ్చింది, వాళ్ళ మంత్రి కూడా చెప్పాడు మటన్ మాటలు, చికెన్ మాటలు, ఫిష్ మాటలు రాబోతున్నాయని. ఆ క్రమంలో సినిమా టికెట్లు కూడా ప్రభుత్వం అమ్ముతుంది అన్న వార్త బయటకు వచ్చింది. బయటకు వచ్చినప్పుడు అందరం ఏమనుకున్నామంటే ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే సినిమా పరిశ్రమ విషయంలో అనవసరమైన జోక్యం చేసుకుంటుంది అనుకున్నాం. కానీ తర్వాత మంత్రి చెప్పిన వివరణ, అది చిరంజీవి నాగార్జున లాంటి పెద్ద నటులే అరగటం వల్ల ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది అన్నారు. అయితే అసలు వివాదం ఎక్కడ మొదలైందంటే పవన్ కళ్యాణ్ ని టార్గెట్ గా చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు వకీల్ సాబ్ అనే సినిమాని ఆంధ్రప్రదేశ్ లో ఒక వారం రోజులు టికెట్ ధర పెంచడానికి కానీ అలాగనే అదనపు షోలు వేసుకోవటానికి కానీ అనుమతించలేదు. ఫలితంగా ఏమైందంటే పవన్ కళ్యాణ్ సినిమా, ఆ సినిమా తీసిన నిర్మాత వాళ్ళందరూ ఎఫెక్ట్ అయ్యారు. కాబట్టి టార్గెట్ పవన్ కళ్యాణ్ గా వకీల్ సాబ్ సినిమాని ఆంధ్రప్రదేశ్ లో రిలీజ్ కాకుండా లేదా ఆడకుండా చేశారు. ఇప్పుడు మొత్తం సినిమా రంగాన్ని తన నియంత్రణలోకి తెచ్చుకోవటం కోసం జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద పెద్ద మన నటులు అనుకుంటున్నా లేదా హీరోలు అనుకుంటున్నా, చిరంజీవి గారిని, నాగార్జున గారిని, వీళ్ళందరినీ వాళ్ళందరినీ జోకర్లను చేసి, ఈ హీరోలందరినీ జోకర్లను చేసి మొత్తం సినిమా రంగం మీద, సినిమా వ్యాపారం మీద ప్రభుత్వ నియంత్రణ ఏర్పాటు చేసి ఈ సినిమా టికెట్ల మీద వచ్చే ఆదాయాన్ని కూడా చూపించి ఒక 2000 కోట్లు, 3000 కోట్లు, 5000 కోట్లు అప్పు తెచ్చుకోవటం కోసం ఆంధ్రప్రదేశ్ ఫిలిం అండ్ టీవీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం ఒక పెద్ద పథకం రచించిందండి. అందులో భాగమే ఇది. అంటే శ్రీనివాస్ గారు మీరు చెప్తుందంతా ఒక కోణం, అయితే రెండో కోణం కూడా కనిపిస్తుంది. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా సరే దానికి ఈ కులం కోణాన్ని ఆపాదించడం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ఉన్న విషయంలో కూడా దానికి ఒక కులం కోణం ఆపాదించారు. అక్కడ భూములు కొనుక్కున్నవారు, అమ్ముకున్నవారు వీరందరికీ కూడా కులం లేదా జరుగుతున్న ఇన్వెస్టిగేషన్లు ఇవన్నీ కూడా సార్. ఇప్పుడు సినీ పరిశ్రమ మీద కూడా మంత్రులు కులం కోణాన్ని ఆపాదించడము, లేదా పవన్ కళ్యాణ్ మాట్లాడకు ఆయన సామాజిక వర్గానికి చెందిన మంత్రులతోటే తిరిగి సమాధానం చెప్పించడం, ఇవన్నీ కూడా ప్రభుత్వం చేస్తున్న ఒక చీప్ పాలిటిక్స్ కిందకి వస్తుందంటారా? మీరు చీప్ పాలిటిక్స్ అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో రావటానికి కుల రాజకీయం చేశాడు, ఆంధ్రప్రదేశ్ ని కులాల వారీగా విభజించాడు, ఫలితం పొందాడు. అమరావతి రాజధాని ఉద్యమం ప్రారంభమైనప్పుడే నేను మీడియాలో చెప్పానండి, జగన్మోహన్ రెడ్డి ముందు కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసుకొని అమరావతి రాజధాని విషయంలో అత్యంత దుర్మార్గమైన విధానాన్ని ప్రకటించాడు. అప్పుడు చెప్పాను నేను, ముందు కమ్మ సామాజిక వర్గం, తర్వాత కాపు సామాజిక వర్గం, ఆ విధంగా ఒక్కొక్క సామాజిక వర్గాన్ని వాళ్ళ ఆర్థిక పునాదుల్ని దెబ్బతీసే విధానాలు జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తాడు. చివరికి ఆంధ్రప్రదేశ్ సామాజికంగా కుక్కలు చింపిన విస్తరైద్ది. అలా ఉన్నంత కాలం జగన్మోహన్ రెడ్డికి అధికారం ఉంటుంది. అలా కాకుండా ప్రజల్లో ఈ కుల వైషమ్యాలు లేకుండా అందరూ ఐకమత్యంగా ఉండి సమాజం అభివృద్ధి పదంలో నడుస్తుంటే జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక ఉన్మాదికి మళ్ళీ మళ్ళీ ప్రజలు ఓట్లేసే అవకాశం ఉండదు. కాబట్టి వాళ్ళ ఎన్నికల వ్యూహంలో భాగంగానే ఇవన్నీ చేస్తున్నారండి. అయితే శ్రీనివాస్ గారు, ఇక్కడ మీరన్నట్టుగా మీరు చేసిన విశ్లేషణ ప్రకారం ముఖ్యమంత్రి ఇప్పటికే ఎన్నికలకు వెళ్ళాలని ఆలోచన చేస్తున్నారు, దాని తర్వాత
ఈ తన అధీనంలోకి తెచ్చుకునేందుకు ఒక్కొక్క పరిశ్రమ తన చెప్పు చేతుల్లోకి తెచ్చుకునేందుకు చేస్తున్న ప్రయత్నంగా మీరైతే చెప్తా ఉన్నారు. కానీ ప్రభుత్వం ఈ రకాల ప్రయత్నాలు చేయడం, ముఖ్యంగా పరిశ్రమలో ఉండే కీలకమైన వ్యక్తుల, ఈ స్టేక్ హోల్డర్స్కి సంబంధించి వారందరి అభిప్రాయాలు తెలుసుకోకుండానే ఏకపక్షంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకునే ప్రభావం ఏ రకంగా కనిపిస్తుందండి? ఈ రెండు రోజుల డెవలప్మెంట్ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మంత్రుల ద్వారా, ముఖ్యంగా కాపు మంత్రుల ద్వారా పవన్ కళ్యాణ్ని విమర్శించడం లేదా అటాక్ చేయటం వల్ల మొత్తం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కాపుల మూడ్ ఎలా ఉందో చెక్ చేసుకుంటున్నారండి. అంటే పవన్ కళ్యాణ్ లాంటి ఒక బలమైన వ్యక్తిని విమర్శిస్తే లేదా ప్రభుత్వం ఆయన్ని టార్గెట్ చేస్తే ఆ సామాజిక వర్గం నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది?